హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి బీరకాయ శనగపప్పు టమాటా కాంబినేషన్లో పప్పు చేస్తున్నాను అందుకోసం ముందుగా కుక్కర్లో శనగపప్పును పెట్టేశాను తర్వాత రెండు విజిల్స్ వచ్చినాక మనం బీరకాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇప్పుడు వేసేయాలి ఇంకో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చి శనగపప్పు వేయాలి వేసి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెండు పెద్ద టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేయాలి ఇవి కూడా మంచిగా మగ్గాలి టమాటా ముక్కలు లేదంటే పచ్చివాసన వస్తుంది ఈ మంచిగా మగ్గిన తర్వాతనే మనం అందులో పప్పు యాడ్ చేసుకోవాలి ఈ కాంబినేషన్లో పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని చూడండి ఒకసారి మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఉడికించిన పప్పులో సరిపోయేటంత కారం ఉప్పు వేసుకొని ఇప్పుడు తాలింపులో ఈ పప్పును వేసేసుకోవాలి అంతే ఒక రెండు నిమిషాలు మరిగిస్తే అయిపోతుంది ఒక్క మాట మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ లైక్ మాకెంతో ముఖ్యం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది మా పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేయాలి పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను అంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్